హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి బియ్యం పిండితో సాఫ్ట్ అండ్ టేస్టీ రోటీ. ఎప్పుడు రెగ్యులర్గా తినే గోధుమ పిండి, జొన్న పిండితో చేసే చపాతీలు కాకుండా ఓసారి ఇలా బియ్యం పిండితో మెత్తటి రోటీలను ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుండడం వలన పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ రైస్ రోటీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం, పదండి. ఈ రోటీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు నిండా వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను వేసుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ చక్కగా మరిగేటప్పుడు ఏ కప్పుతోటి నీళ్లు తీసుకున్నామో అదే కప్పు నిండా ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. అంటే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది, రోటీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వాటర్లో బియ్యం పిండి పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత క్యాప్ తీసేసి పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దగా చేసి పెట్టుకోండి. పిండిని ఇలా ముద్దగా చేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు నీడ్ చేస్తేనే మనం రోటీ చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనకు చపాతీకి కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా పొడి బియ్యం పిండిలో దొర్లించి చపాతీలు ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా రోల్ చేసుకోండి. అయితే మనము రెగ్యులర్ చపాతీ కన్నా ఈ చపాతీలు కొంచెం మందంగా చేసుకుంటే పూరీలా చక్కగా పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూడ్డానికి అందంగా అన్నీ ఒకే షేప్లో ఉండడం కోసం ఇలాంటి షార్ప్గా ఉన్న క్యాప్తో కట్ చేసుకోండి. చూడండి, రైస్ రోటీ ఇలా రెడీ చేసిన తర్వాత వేడి పెనం మీద వేసుకుంటూ కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత దీన్ని మరొక వైపు టర్న్ చేసి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. దీనిని కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత పెనం నుంచి తీసేయండి. పూరీలు ఎలా పొంగుతాయో ఈ రోటీలు కూడా అలాగే పొంగుతాయి. చాలా మెత్తగా, చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. అయితే మీరు రోటీలు మాత్రం కొంచెం మందంగా చేసుకోండి, అలా అయితేనే ఇలా పూరీ మాదిరిగా పొంగుతుంది. ఇదే మాదిరిగా మిగతా రోటీలను ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఈ రోటీలకు సైడ్ డిష్ ఏమీ లేకుండా ఇలాగే తింటేనే బాగుంటుందండి. చూసారు కదండి, బియ్యం పిండితో మెత్తటి దూదుల్లాంటి పొరలు పొరలుగా ఉండే రోటీ రెసిపీ. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.